అందరి మెబ్బంద దవడ వాచిపోగలదు. ఏమన్నా అదే సున్నం ఎక్కువ రాస్తే దవడ వాచిపోతుంది అంటున్నాను అంతే. గోదారి గట్టుంది, గట్టు మీద కొట్టుంది, కొట్టులో నా పిట్టుంది, పిట్ట మనసులో ఏముందు. పళ్ళు రాలిపోగలవు. ఏమన్నా తెల మీద చేయి వేస్తే అరటి పళ్ళు రాలిపోతాయి అన్నాను. ఆహా అంత కొవ్వెక్కిందనమాట. నీ మేనత్త చెప్పి నీ పళ్ళు రాలు కొట్టించేస్తా. చెప్పు బాబే. పోతాను బే. సమస్య మీరు రాక తప్పుందా చెప్పండి. మీ చేతితో టిఫిన్ తినకపోతే నేను అసలు ఉండలేను. మీరు రానివ్వకండి, అలా గొడవ పెడుతుంది. దాని మొహం అసలు కానీ పది మందిలో తినే కర్మ నీకేం పట్టింది? నా గదో పద నేను తీసుకొస్తా. ఇంకా నిలబడిపోయావే కూర్చో. సిగ్గేస్తుందా? చూడు నువ్వు ఎప్పుడు వచ్చినా ఈ గదిలోకే రావాలి. ఈ గది నీది, ఈ మంచం నీది. నీకు ఏం కావాలన్నా నన్ను అడగాలి, మొమ్మట పడకూడదు. ఇక్కడ పెట్టండి. ఏమిటా తొందర? వెన్న పూస రాయనివరా వెళ్ళి నాగన్న. వెన్న పూస తింటే వెన్నుకు బలం వస్తుంది, మెనువు తింటే ఏనుగులాగా తయారవుతావు, బాగా తింటే కండ పడుతుంది, అప్పుడు ఏమైనా చెయ్యొచ్చు. నిజమే, రెండు మూడు రోజులకే ఎప్పుడు పొంగిపోయి చుట్టెత్తి కొడుతుంటే అందరి మీ బందరు వర్షాపంతా అదిరిపోతుంది. అట్టా అదరగొట్టాలంటే ఇంకా బాగా తినాలి. ఏమిటో అలా చూస్తున్నావు? ఏం లేదండి, మిమ్మల్ని చూస్తుంటే బెంజికర్ల నిండుగా అందంగా ఉన్నారు. అమ్మతోడు నా కోసం వచ్చావా? నేనంటే నీకు ఇష్టమా? లేకపోతే రాణి కోసం వచ్చా అనుకుంటున్నారా? అందులో పడుతుందంటే నాకు అసలు ఇష్టం లేదు. మనుషుల్లోనే కాదండి, నా కారులో కూడా ఓల్డ్ మోడల్ ఇస్తాం. ఏ డాడ్జ్ అయితే అందరి మీద బందర్ ఎక్కినట్టే ఉండదు, తోలినట్టే ఉండదండి, దూది పొరుపు మీద పడుకున్నట్టుగా ఉంటుంది. అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. అంటే అంటే చెట్లకి వయసు పెరిగి కొద్దీ చావ ఎక్కుతుందంటారు చూడండి. నీకు మళ్ళీ నేనేమో అనుకున్నాను. అది కాదు కామాక్షమ్మ గారు. రే కామాక్షమ్మ గారు, కామాక్షమ్మ గారు అని పిలుస్తారేమిటి? చక్కగా కాముడు అని పిలవరా, ఆయన కూడా అలానే పిలిచేవారు. చూడండి కాముడు గారు. కాముడు జీతాలు రాలేదు, 100 రూపాయలు ఉంటే అప్పిస్తే మళ్ళీ ఇచ్చేస్తాను. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలట, పిచ్చుకోండి.